హాయ్ ఫ్రెండ్స్, నడక ఆరోగ్యానికి ఎంతో మేలు అని అందరికీ తెలుసు. పట్టణాల నుంచి పల్లెల వరకు నేడు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాకులు రొటీన్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అలవాటుగా మారింది. మా ఊరిలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ గ్రూపులుగా ఏర్పడి వాకింగ్కి వెళ్తూ ఉంటారు. గత 4 సంవత్సరాలుగా మా ఫ్రెండ్స్ ముగ్గురము కలిసి ప్రతిరోజు ఈవినింగ్ వాక్కి 4 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తూ ఉంటాము. ఈ వాకింగ్లో మాకు కనిపించే పల్లెటూరి ప్రకృతి అందాలు మీకోసం. ఏ మేము ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళే రహదారి ఈ రోడ్డు పొలాల మధ్యగా చెరువుల గట్టుల మీదుగా సాగుతుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా సహజ సిద్ధంగా పెరిగిన అత్తి, చింత, రేగు, నేరేడు చెట్లు ఉంటాయి. ఇదిగోనండి అత్తి చెట్టు కాయలు చూడండి, సహజ సిద్ధంగా ఎంత బాగా కాశాయో. ఇది నేరేడు చెట్టు. చింత చెట్టు కాయలు పండి కింద రాలుతూ ఉంటాయి. మాలా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, పిల్లలు ఈ పండిన చింతకాయలను తీసుకొని తింటారు. అక్కడక్కడ ఇలా రేగు చెట్లు ఉంటాయి. పండిన కాయలను పొలాలకి పనికి పోయేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు పండిన రేగికాయలను కోసుకొని ఆస్వాదిస్తూ ఉంటారు. మా ఊరి పొలంలో కాబూలి శనగలు, తెల్ల శనగలు, పొగాకు, మిరప పండిస్తారు. చూడండి సహజ సిద్ధంగా పండిన రేగిపళ్ళు ఎంత బాగున్నాయో. మా ఊరి పొలాలకు నీటి ఆధారం ఈ చెరువే. దీనిని పాపినేని వారి చెరువు అంటారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా పొలాల మధ్యగా మా ఈవినింగ్ వాక్ 1 గంట సాగుతుంది. చూడండి ఇప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో.